రామగుండంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు, మెప్మా కార్యకలాపాలపై సంబంధించిన అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆఫీసులో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు, మెప్మా కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్షించారు. మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, అందుబాటులో ఉన్న ఆటోల సంఖ్య తదితర అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇందుకు అవసరమైన మేరకు వాహనాలు, సిబ్బందిని సమకూర్చుకోవాలని కమిషనర్కు సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలన్నారు. రామగుండం కార్పొరేషన్ ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని, 100% ఆస్తిపన్ను వసూలు, ఇతర ఆదాయం సమకూర్చుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష సమావేశమయ్యారు. స్వశక్తి మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, ఏకరూప దుస్తుల కుట్టుపనులు, పాడి పశువుల యూనిట్ల ఏర్పాటు, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, మిల్క్ పార్లర్, మీసేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపైన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వశక్తి మహిళా సంఘాలకు నిర్దేశించిన రుణాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాల ఎన్పిఏ రుణాలు రికవరీపైన ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. యాక్టివ్గా లేని స్వశక్తి మహిళా సంఘాల స్థానంలో కొత్త మహిళా సంఘాలు ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఆర్ రవీందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.